వారు మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు చాలా మంది అడుగుతున్నట్టుగా డైరీ ఇండస్ట్రీ లోపల మంచి శ్రేష్టమైన పశువుల కొన్న తర్వాత రెండో అతి కీలకమైనది పశువులకు షెడ్. ఆ ఇంటి వసతి ఎలా ఇస్తున్నాం అనేది అత్యంత కీలకమైనది. ఈరోజు నేను శాస్త్రీయంగా షెడ్ ఎలా ఉండాలి, అతి తక్కువ ఖర్చుతో ఎలా కట్టాలి, ఇలా షెడ్ అనేది ఒక పాడి పశువు ప్రశాంతంగా సౌకర్యవంతంగా నెమరు వేసుకుంటూ తింటూ శక్తి మేర పాలు ఇవ్వాలంటే మన షెడ్లు ఎలా ఉండాలి, మనం ఏం చేయాలనేది ఈరోజు నేను డిస్కస్ చేస్తాను కుమార్. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కనున్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే నేను భవిష్యత్తులో పెట్టే వీడియోలని మీకు నోటిఫికేషన్గా వస్తాయని తెలియజేస్తూ మీ మదన్. మన పాడి పశువులకు కూడా ఇల్లు తక్కువ ఖర్చుతో అయినా కానీ సౌకర్యవంతంగా ఉండి భవిష్యత్తులో మనము ఇంకొకవేళ డైరీ ఫామ్ను పెంచినట్టయితే దానికి అనుకూలంగా ఉండేటట్టుగా మనం కట్టడం అనేది అత్యంత కీలకమైన పాయింట్గా నేను చెప్తాను. అసలు షెడ్ ఎలా ఉండాలని లెక్కలోకి తీసుకున్నట్టయితే ఈ షెడ్ ఎండాకాలము ఎండ, వానాకాలము వాన, చలికాలము చల్లగాలుల నుంచి ప్రొటెక్షన్ లేదా కాపాడే విధంగా ఉండాలి. అండ్ షెడ్ ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. రణగుణధ్వనుల మధ్య ఉండి పశువులను డిస్టర్బ్ చేసినట్టయితే పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. మరి షెడ్డును ఎక్కడ నిర్మించాలంటే మనకు 3 ఎకరాలు 5 ఎకరాల స్థలం ఉంటుంది. ఏదో ఒక చోట ఇట్లా కట్టేస్తా అంటే నడవదు. ఆ ఉన్నంత స్థలం లోపట చక్కగా గాలి వెలుతురు వచ్చే ప్రదేశం లోపట కొంచెం ఎత్తైన ప్రదేశం వీలుంటే, లేకుండా ఒక 4-5 ట్రాక్టర్ల మొరం పోసేసి కొంచెం ఎత్తు మీద షెడ్ కట్టినట్టయితే చల్లగాలి స్వచ్ఛమైన గాలి షెడ్లోకి వస్తుందని నేను చెప్తాను. అండ్ సాధ్యమైనంత వరకు మన షెడ్డు పాడి రైతు యొక్క ఇంటి పక్కన ఉన్నట్టయితే మన పర్యవేక్షణ మన సూపర్విజన్ బాగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నంతలో మన షెడ్డు రోడ్డుకు దగ్గరలో మనకున్న స్థలంలో ఎక్కడ కట్టినట్టయితే రోడ్డుకు దగ్గర వస్తుందో కూడా మనం చూసుకోవాలి. అండ్ షెడ్ కట్టేటప్పుడు ఈరోజు మనం 10 పశువులకు కట్టచ్చు, భవిష్యత్తులో ఒక 50కి మనం పెంచగలిగితే మళ్ళీ ఈ షెడ్డును పడగొట్టేసి కొత్త షెడ్ కట్టాలి అనే దాకా కాకుండా ఈ షెడ్ ఉండగానే మనం ఎలా ఎక్స్పాన్షన్ చేసుకోగలుగుతాం అనేది దృష్టిలో పెట్టుకుని అంత స్థలాన్ని వదిలినట్టయితే మనకు ఎక్కువ నష్టం జరిగే అవకాశము ఉండదు. అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే ప్లానింగ్ పక్కా చేయాలి. షెడ్ కన్స్ట్రక్షన్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే షెడ్ చుట్టూ నీడనిచ్చే చెట్లు పెట్టండి. తొందరగా పెరిగే చెట్లు ఉంటాయి. ఆ చెట్లను మీరు పెట్టినట్టయితే మీకు చల్లగాలి వచ్చేసి పశువులు ప్రశాంతంగా నిద్రపోయి లేకుండా నెమరు వేసుకొని మీకు అత్యధికంగా పాలిచ్చే అవకాశము ఉంటుంది. అలాగే దానా స్టోర్ రూమ్ ఒకటి కట్టండి. అలాగే లేబర్ కూడా ఒక రూము నిర్మించే ప్రయత్నం చేయండి. అవి కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు చేయకండి. సిమెంట్ ఇటుకలతో రేకులు పంపేసి కట్టుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇది సూటబుల్గా నేను చెప్తాను. అండ్ ఎప్పుడైతే మీరు షెడ్ కడుతున్నారో తూర్పు పడమర అనేది టైప్లో కట్టండి. అంటే ఇప్పుడు మీరు కడితే ఇదేంది ఈ పొడవు అనేది మనకు ఇటు తూర్పు సూర్యం యొక్క కిరణాలు పడాలి, పడమర సూర్యాస్తమయం అయినప్పుడు కూడా ఆ రెండిటి యొక్క సూర్యకిరణాలు పడాలి. ఆ పడడం వల్ల మీరు షెడ్ క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా క్రిములు బ్యాక్టీరియా కానీ ఏమైనా క్రిములు ఉన్నా కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే దోమలు ఈగలు రాకుండా షెడ్ అంతా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే మీకు మ్యాస్టైటిస్ ప్రాబ్లము చాలా తగ్గడానికి అవకాశము ఓన్లీ మీరు తూర్పు పడమరలో కట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పాడి పశువుల షెడ్లలో మనము రకాలు ఎన్ని రకాలు ఉన్నాయని చూసుకున్నట్టయితే మనం 2గా తీసుకోవచ్చు. ఒకటి తాటాకులతో కూడా మనం షెడ్ కట్టవచ్చు. అలాగే రేకులు లేదా ఆస్బెస్టస్ షీట్లతో కూడా కప్పు మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ 2 రకాలలో మనకు డైరీలో అనిమల్స్ కొంచెం హెవీ సైజ్ కాబట్టి వాటికి తాటాకులతో వేసినట్టయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలకు మళ్ళీ రిపేర్స్ వచ్చి మనకు చాలా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికన్నా బదులు సిమెంట్ పోల్స్ లేదా ఐరన్ పోల్స్పై ట్రెస్సెస్ వేసి వాటి మీద ఆస్బెస్టస్ షీట్స్ లేదా రేకులు వేసినట్టయితే 5 నుంచి 10 సంవత్సరాల వరకు మనకు మన్నికగా ఉండి లాభం చేస్తుందని అనుకోవచ్చు. మరి షెడ్ ఆకారాలు ఏ రకంగా కట్టాలి, రకరకాల ఆకారాలు ఉంటాయి, ఎలా కడితే బాగుంటుందనే తీసుకున్నట్లయితే ఇంకా మనం రకాలు చూసుకున్నట్లయితే ఒకటి స్ట్రెయిట్ గా ఐగా అంటే ఒక పక్కన ఐ ఆకారం అంటే ఏందో ఒక పక్కన గోడ కట్టేసి ఆ గోడకు మనము రేకులు దించడం అన్నమాట. అంటే ఏంటి, గోడ కట్టి గోడకు 2 ఫీట్ల నుంచి దానా తొట్టి కట్టి పశువుకి 8 ఫీట్లు అండ్ మురుక్కాలకు 1 ఫీట్ వదిలేసి మనం రేకులను కిందికి దించినట్టయితే అది ఒక రకమైనది ఉంటుంది. 20 పశువుల లోపల ఉన్నట్టయితే, సో 10 పశువులు కానీ 5 పశువులు కానీ పెట్టుకున్నట్టయితే ఒకే పక్కన అలా గోడ కట్టేసి పెట్టుకోవచ్చు. అది తూర్పుకు ఓపెనింగ్ ఉండేటట్టుగా చూడండి, పడమరకు గోడ అడ్డం వచ్చినా కానీ ఒకసారి అయినా కానీ ఎండ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇంకా కొన్ని పశువులు ఎక్కున్నట్టయితే ఒకే లైన్ కట్టే బదులు దాన్ని ఏళ్ళ ఆకారంలో కట్టండి. ఒక 10, 15 పశువులు, 5 పశువులు, 10 పశువుల వరకు ఒక లైన్ కట్టేసి మళ్ళీ ఏళ్ళ ఆకారంలో కట్టినట్టయితే మనకు ఆ రెండిట్లలో కూడా కొంత ఎండ వెలుతురు వచ్చేసి అదొక రకమైన షెడ్. ఎప్పుడైతే మనము 20 పైన పశువులు కడుతున్నామో ఇందులో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే మెయిన్గా యూ ఆకారంలో కట్టడం, అంటే ఎడమ వైపుకు కొన్ని పశువులు, కుడివైపుకు కొన్ని పశువులు అండ్ ఎదురుగా కొన్ని పశువులు, అంటే యూ 3 పక్కల మనం పశువులు గోడ కట్టేసి ఆ గోడకు నేను ఇంతకుముందు చెప్పిన కొలతల ప్రకారము మనం పశువులను కొనవచ్చు. అంటే ఇక్కడ ఏంది, ఒకవైపుకు 10, 10, 10, ఎదురుగా 10, ఎడమ పక్కకు 10, కుడి పక్కకు 10, 30. లేదా మనము ఇంకా ఏదైనా ఎక్కువ అనుకుంటే ఎక్కువ అలా తీసినట్టయితే ఏంటంటే మీకు మధ్యలో నీటి తొట్టి కట్టుకున్నట్టయితే మీరు మధ్యలో నిలబడి చూసినా ఏ పశువునైనా ఈజీగా చూసుకునే అవకాశం ఉంటుంది. మీ సూపర్విజన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ప్రతి పశువును ఈ షెడ్లో అబ్జర్వ్ చేసే అవకాశము చాలా ఈజీగా ఉంటుంది. ఇక మనం ఇంతకు అనుకున్నప్పుడు 20 పైన పశువులు ఉన్నప్పుడు అతి శ్రేష్టమైంది మనకు ఎదురెదురని మనం అనుకున్నాము. ఇది మోస్ట్ కంఫర్ట్, చాలామంది కూడా ఇవే కడుతున్నారు. సో ఈ వీటిలో కట్టినట్టయితే వీటికి కంఫర్ట్గానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. షెడ్ కొలతల్లోకి వచ్చినట్టయితే మనకు చాలా చాలా రకాల కొలతలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తన అనుకూలంగా వాడతారు. బట్ నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే అసలు యాక్చువల్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఫిక్స్ చేసింది ఏంటి అంటే ఏ క్యాటిల్ షెడ్ అయినా కానీ కడితే మనకి మధ్యలో 25 ఫీట్ల హైట్ ఉండాలి అండ్ రేకులు ఆస్బెస్టాస్ షీట్స్ కప్పిన తర్వాత ఈవ్ అంటారు, అంటే చివరికి వచ్చేసరికి కనీసం 16 ఫీట్ల హైట్ ఉండాలనేది చాలా గట్టిగా వెళ్తారు, గాలి చాలా చక్కగా ఆడుతుందని వాళ్ళు చెప్తారు. కానీ చాలా ఖర్చుతో కూడుకున్నది, ఇప్పుడు ఎవరు వాడడం లేదు. సో సాధారణంగా చాలామంది పాడి రైతులు తక్కువ ఖర్చుతో కట్టే వాళ్ళు వాడే మెజర్మెంట్స్ మీకు చెప్తాను. దాని లెక్క ప్రకారం అయితే మీకు మధ్యలో మీరు 16 ఫీట్లు తీసుకోండి హైట్, 14 నుంచి 16 కొందరు పెడతారు, 16 తీసుకోండి. అండ్ చివరికి వచ్చేసరికి రేకుల చివరికి వచ్చేసరికి మనకి 8 నుంచి 9 ఫీట్లు వాడుతున్నారు. అండ్ చూరు, ఏదైతే చూరు అనేది మనకు తెలిసిందేగా, ఆ చూరును చూసినట్టయితే 2 ఫీట్ల చూరును మనము తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది స్టాండర్డ్ అని కాదు, నేను చెప్పేది ఇది కాదు, రకరకాలుగా పద్ధతులు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన విధంగా మీకు కంఫర్ట్గా ఉన్నట్టు నేను చెప్పిన కొలతలకు అటు ఇటుగా తగ్గకుండా మాత్రం కావాలంటే మీరు పెంచుకుంటూ కట్టుకోగలరని నేను చెబుతాను. అయితే ఇప్పుడు మనము ఒక 20 పశువులకి ఎలా మన కొలతలు ఎలా ఉండాలనేది మనం తీసుకున్నట్టయితే 20 పశువులకి మనం అడ్డం ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలనేది, ఎత్తు ఎంత ఉండాలో మనం అక్కడ పైన తీసుకున్నాము. సో అడ్డం పొడవులోకి తీసుకున్నట్టయితే 20 పశువులకు కానీ ఏ షెడ్ అయినా కానీ వెడల్పు మాత్రము 25 ఫీట్లు ఉండాలి. తలలు ఎదురెదురు ఉన్నప్పుడు, అంటే ఒక మనిషి నడవడానికి మధ్యలో ఆ వైపుకు ఈ వైపుకు పశువులు ఉన్న మధ్యలో మనిషి నడవడానికి మనకు 3 ఫీట్లు ఉండాలి. ఆ పక్కకు ఒక 3 ఫీట్ల హైట్తో గోడ లేపినట్టయితే 2 వైపులా పశువులకు 2 ఫీట్లు, 1.5 ఫీట్నర అంటే 18 ఇంచులు. ఫీట్నర అనేది దానా తొట్టికి వదిలేసి పశువు నిలబడడానికి మనుషులు నడవడానికి 8 ఫీట్లు, తర్వాత మురుకాలకు 1 ఫీట్ అయితే అక్కడ 1.5, 8, 9.5 అని ఒకటి 10.5 ఫీట్లు ఈ వైపు పశువులకు అయితే, ఎడమవైపు పశువులకు 10.5 ఫీట్లు, కుడివైపు పశువులకు అవుతాయి. మధ్యలో గోడ ప్లేస్ మనిషి నడవడానికి 4 ఫీట్లు అవుతుంది. కాబట్టి మొత్తం 25 ఫీట్ల షెడ్ అడ్డం ఉంటే సరిపోతుంది. ఇక నిలువ ఎంత అనేది మన నెంబర్ ఆఫ్ యానిమల్స్ని బట్టి ఉంటుంది. మనం 20కి అని అనుకున్నాం కాబట్టి ఒక్కొక్క పశువుకు మీరు 4 ఫీట్లే సరిపోయినా 5 ఫీట్లు వేసుకోండి. మనిషి రెండింటి మధ్యలో ఒక్కొక్కసారి మిల్కర్స్ నడవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఆ రకంగా మనం 20 పశువులు అంటే కుడివైపు 10 పశువులు, ఎడమవైపు 10 పశువులు. సో 10 x 5 ఫీట్లు వేసుకుంటే 50 ఫీట్లు, అంటే 25 ఫీట్లు ఇంటూ 50 ఫీట్లు వేసుకున్నట్టయితే మనం 20 పశువులను చాలా కంఫర్ట్గా మనం చేసుకోవచ్చు. తర్వాత మనకు ఎక్కువ పశువులు పెట్టుకున్నట్టయితే వెనుకకు మనము షెడ్ను పెంచుకుంటూ పోయేటట్టు స్థలం వదులుకుంటే మనం ఎంతన్నా ఎక్స్పాన్షన్కు వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ మరి ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు అనేది నిజంగా చెప్పాలి అంటే ఇది యార్స్టిక్ ఏం కాదు. నేను ఈ మధ్య ఇక్కడ మా జిల్లాలో అడిగిన ఇద్దరు ముగ్గురిని కాంటాక్ట్ చేశాను. ఆయన కొత్తగా ఒక తను డైరీ కడుతున్నాడు. ఆయన దాని ప్రకారం అంచనా ప్రకారం ఏంటంటే 500 రూపాయలకు ఎస్ఎఫ్టీ ఖర్చు అవుతుంది అనేది ఆయన అంచనా చేసుకొని స్టార్ట్ చేశాడు. దాదాపుగా సుమారుగా అటు ఇటుగా అంతే ఖర్చు అవుతుంది. సో మనం 25 ఫీట్లు వెడల్పు అండ్ 50 ఫీట్లు పొడవు అంటే మనకు 1250 స్క్వేర్ ఫీట్లు అవుతుంది. సో చదరపు అడుగులు అవుతుంది. ఈ చదరపు అడుగులకి ఒక్కొక్కదానికి 500 రూపాయలు చదరపడుకు వేసుకున్నా కానీ 6,25,000లో షెడ్ పూర్తిగా అయిపోయి అది 5 నుంచి 10 సంవత్సరాలు మనకు మన్నికగా ఉంటుందని మనము అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు నేల తీసుకున్నట్టయితే ఫ్లోరింగ్ చేస్తే ఖచ్చితంగా కాంక్రీట్తో చేయండి. అండ్ బాగా నునుపుగా చేయొద్దు, స్లిప్ అయి కింద పడి కాళ్ళు ఎరగొట్టుకుంటాయి. గరుకుగా ఉండాలి. అండ్ స్లోప్ కూడా మీరు అలా కిందికి వెళ్ళిన కొద్దీ ఒక 3 ఇంచులు 3 ఇంచులు స్లోప్ను స్లోగా డౌన్ చేసుకుంటూ చివరికి పోయేసరికి 6 ఇంచుల స్లోప్ వచ్చినట్టయితే మీకు ఏదైనా మూత్రం పేడ అన్ని పడ్డాయి కూడా కిందికి వాషింగ్ చేసినప్పుడు చాలా ఫ్రీగా క్లీన్గా అయ్యే అవకాశము ఉంటుంది. ఆ పశువు అనుకోండి మురకాలువ 1 ఫీట్ అనుకున్నాం కదా, 1 ఫీట్లో 6 ఇంచుల వరకు స్లోప్ తీసుకొని మనం డౌనల్ చేసినట్టయితే అక్కడ మురుక్కుంట అనేది 50 ఫీట్ల దూరంలో పెట్టాలి. ఈ నీళ్ళని వెళ్ళి అక్కడ పడాలి. దాని పక్కనే మనకు పేడేసుకోవడానికి మనము ఒకటి మెన్యూర్ పిట్ వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చివరిగా మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇక్కడ ఏంటంటే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. అల్ట్రా మోడర్న్ షెడ్స్ ఉన్నాయి, అలాగే ఆటోమేటిక్ వాటర్స్ అండ్ చాలా పద్ధతి ప్రకారం ఫ్యాన్లు అండ్ రిఫ్లెక్టర్స్, ఫ్లై రివలెంట్స్ ఇలా ఎన్నో అన్న మనం ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకోవచ్చు. వాటి గురించి నేను మాట్లాడడం లేదు. ఒక మధ్యతరగతి మామూలు పాడి రైతు వేసుకోవడానికి ఒక లో కాస్ట్ షెడ్ గురించే నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్నే యార్స్టిక్గా తీసుకొని మీరు ఇంత చెప్పారు కాబట్టి ఇంతలా అవుతుందా లేదా అని అంటే నేను ఏం చేయలేను. ఏరియా వైజ్గా డిఫరెంట్ ఉంటుంది. మీ కన్స్ట్రక్షన్లో కొంచెం స్టాండర్డ్ పెంచినా ఇంకేదైనా కొత్త స్ట్రక్చర్లు కట్టినా తేడా ఉంటుంది. అండ్ కాబట్టి దీనికి మీరు ఒక అంచనా మాత్రమే తీసుకొని మీరు సొంతగా షెడ్ కట్టేటప్పుడు ఒక అంచనా చేయించుకొని ఆ అంచనా ప్రకారం షెడ్ కట్టుకున్నట్టయితే బాగుంటుందని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.